ఇదంతా చాలా వెరైటీగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టే అయితే ఉందన్నమాట. ఒకవైపు ఏమో లోకేష్ కనకరాజ్ గారు విక్రమ్ అని చెప్పి దానికి పార్ట్స్ అన్నీ కలిపి మిక్స్ చేశారనమాట. అంటే ఒక్కో మూవీలో ఒక్కొక్కటి కలుపుతూ లింక్ ఇస్తూ వచ్చారు. నెక్స్ట్ ఇంకా సూర్య గారు, అలాగే మన కమల్ హాసన్ గారు, కార్తీ గారు వీళ్ళందరూ కలిసి కొట్టుకునేలాగా ప్లాన్ చేసేలా ఉన్నారు. ఇంకొక వైపు చూస్తూ ఉంటేనేమో ఆయన ఎవరండి, ఆయన దుమ్ములో సినిమాలు తీస్తాడు కానీ రికార్డులు పగలగొట్టేస్తుంటాడు ఆయన, ప్రశాంత్ నీల్ గారు. అదేనండి, మన డార్లింగ్ గారిని పెట్టి ఇప్పుడైతే సలార్ పార్ట్ 1 అయితే తీస్తున్నారు, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. సో అది ఎలా ఉంటుంది అనేది ఇంకోవైపు చూస్తూ ఉంటే, ఈలోపే నెల్సన్ గారు అయితే జైలర్ అనే మూవీ తీశారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో. సో ఆల్రెడీ ఆ మూవీ అయితే సక్సెస్ అయిన విషయం తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఏంటి అంటే, ఆయన ఫస్ట్ డిజైన్ చేసుకునేటప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏకంగా బాలయ్య బాబు గారిని అయితే తీసుకుందాం, అది కూడా ఒక మంచి మాస్ క్యారెక్టర్గా అయితే తీసుకుందాం అనుకున్నారంట. కాకపోతే మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అదంతా ఆయనకి టైం స్పెండ్ చేయలేకపోవడంతో ఓన్లీ మన రజనీకాంత్ గారినే భాష అని చెప్పి మూవీ వచ్చింది కదా ఇంతకుముందు, భాష అని అలాగే నరసింహ అని. సో దాంట్లో 50% అయినా నేను చూపించగలగాలి, మళ్ళీ మన సూపర్ స్టార్ గారిని ఆ రేంజ్లోకి అయితే చూడాలి అని చెప్పి ఆయన చేయడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఆ క్యారెక్టర్ మీద, అంటే మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మన బాలయ్య బాబు గారిని తీసుకొని ఆ క్యారెక్టరైజేషన్ ఇంప్రూవ్ చేయడం అనేది కుదరలేదన్నమాట. సో ఇదైతే జరిగిన విషయం. అంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిగా తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే ఆయన యూనివర్సల్ హీరో అనుకోండి, అంటే ప్రపంచం మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, ఆటోమేటిక్గా తెలుగు తమిళ విభేదాలు ఏమి ఉండవు అన్నమాట. సో ఆయనతో పాటుగానే కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారిని అయితే తీసుకున్నారు, మలయాళం నుంచి మోహన్లాల్ గారిని అయితే తీసుకున్నారు ఆల్రెడీ. సో తెలుగు నుంచి అయితే బాలకృష్ణ గారిని తీసుకుంటారు అని చెప్పి అప్పుడు కూడా ఆయన థింక్ చేసినప్పటికీ కూడా ఆ క్యారెక్టరైజేషన్ ఇంప్రూవ్మెంట్ చేయలేకపోవడంతో ఆగిపోయింది. సో పార్ట్ 2లో అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అనే న్యూస్ అయితే వినబడుతూ ఉందన్నమాట. సో మన తెలుగు నుంచి బాలకృష్ణ గారిని తీసుకొని వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్లో చూపిస్తే మాత్రం మామూలుగా ఉండదన్నమాట. మ్యాక్సిమం అయితే తెలిసిందే కదా వీళ్ళందరికీ కూడా హెడ్గా అయితే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే ఉంటారనమాట. సో దీనికి కంటిన్యూషన్గా సెకండ్ పార్ట్లో అయితే బాలకృష్ణ గారు వస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. కాకపోతే పార్ట్ 1లో ఆల్రెడీ బాలకృష్ణ గారిని అనుకుని ఆయన క్యారెక్టరైజేషన్ ఇంప్రూవ్ చేయలేక ఆగిపోయినందుకు నెల్సన్ గారు పార్ట్ 2లో తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలా ఒక్కసారి కనుక అందరినీ స్క్రీన్ మీద చూస్తే మీరేమనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి, ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉండబోతుంది అని. మొత్తానికైతే శాలరీలు అనే మిగిలేలా చూడట్లేదు అనమాట ఈ డైరెక్టర్స్ అందరూ. అందరూ కూడా మూవీస్ పార్ట్స్ పార్ట్స్గా తీసుకుంటూ జనాలకి హైప్స్ పెంచేస్తూ ఉన్నారు, శాలరీలు సగానికి పైగా అయిపోయేలాగా. కానీ మంచి మూవీ అనే చెప్పచ్చు. ఇండస్ట్రీ ఇలా ఫుల్గా ఉంటేనే అందరికీ పని దొరుకుతుంది, అలాగే చూసి ఆడియన్స్కి కూడా ఆనందం దక్కుతుంది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.